హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. అదేంటంటే మహాబలిపురం. ఇప్పుడు మనం ఎంట్రన్స్కి లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం నడుచుకొని వెళ్ళాలి. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపల ఎంట్రన్స్ వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలండి. టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నేను చూపించే విధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో టికెట్స్ అమ్ముతుంటారు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు పంపిస్తున్నారు చూడండి. ఇక్కడ మనం టికెట్ సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలి. లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ మనకి వ్యూ పాయింట్ చూడండి. ఇదంతా గార్డెన్ అండి. ఎంత గ్రీనరీగా, ఎంత నీట్గా ఉంది చూడండి. ఫుల్గా సరౌండింగ్స్ మొత్తం బీచ్తో కవర్ అయ్యి చూడండి. ఇదంతా గార్డెన్ అండి. ఈ మహాబలిపురం వచ్చేసి చెంగల్పట్టు డిస్టిక్లో ఉంటుందండి. తమిళనాడు స్టేటు. ఇది చెన్నై నుంచి మనకి 56 కిలోమీటర్స్ పడుతుంది వెళ్ళడానికి. టైం వచ్చి 1.5 అవర్ పడుతుందండి. ఈ మహాబలిపురంని అప్పుడు మామలాపురం అంటారు. ఇది పల్లవ డైనెస్టీ వాళ్ళు రూల్ చేశారండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదండి. ఈ టెంపుల్ అండ్ ఈ మాన్యుమెంట్స్ మొత్తం వాళ్ళే కట్టించారు. అప్పట్లో వీళ్ళు శివుని మొక్కేవాళ్ళు కాబట్టి ఈ టెంపుల్లో శివుడు ఉంటారు. ఇప్పుడు మనం ఇలా ఎంట్రన్స్ అయ్యామంటే ఇదంతా అప్పట్లో వాళ్ళ డైనెస్టీ వాళ్ళే కట్టించారు. బట్ ఇప్పుడు అంత మంచిగా ఏం లేదండి. చాలా వరకు పడిపోయాయి చూడండి. ఈ టెంపుల్ మీద ఈ మాన్యుమెంట్స్ మొత్తం ఎలా ఉన్నాయో, సగం విరిగిపోయి అలా అంతా ఉన్నాయి. బట్ ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. తమిళనాడులో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. అప్పట్లో ఇది 8th to 9th century ఆ పల్లవ డైనెస్టీ వాళ్ళు రూల్ చేసి కట్టించారంటండి. ఇక్కడ వచ్చేసి మనం బాగా ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. హాలిడేస్ అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చాం అనుకోండి, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా మనం వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా అదే అండి, టెంపుల్ అలా ఉంటుంది మొత్తము. ఇప్పుడు మనం బీచ్ ఏరియాకి వస్తున్నాము. లోపల నుంచి ఇది బీచ్ ఏరియాకి 2 రూట్స్ ఉన్నాయండి. బయట నుంచైనా రావచ్చు, లోపల నుంచి గార్డెన్ నుంచి లోపలికి రావచ్చు. ఇప్పుడు లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇలా మనకి సముద్రంలో దొరికే శంఖాలు పూసలు అవన్నీ దొరుకుతాయండి, పెరల్స్ మొత్తము. సో ఇప్పుడు మనం అవన్నీ అట్లనే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మనం లోపలికి ఇప్పుడు బీచ్ దగ్గరికి నడుచుకుంటూనే వెళ్ళాలి, లేకపోతే బైక్లో అలా వెళ్ళచ్చు. ఇవంతా ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఇది సమ్మర్లో మాత్రం వెళ్ళలేమండి, భలే విపరీతమైన వేడి తమిళనాడులో. ఇక్కడ వాళ్ళు మనకి తాగడానికి వాటర్, కోకోనట్ వాటరు, ఫిషెస్ అన్నీ అమ్ముతూ ఉంటారు. మనకి ఏం కావాలంటే అది తీసుకొని తినచ్చు, తాగొచ్చు. సో ఇక్కడ మనం ఇలాంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చూడండి, ఇలానే ఉంటుంది. సో ఇంక ఇలాంతా మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, చూడండి ఎంతమంది ఉన్నారు. టూరిస్ట్ ప్లేసు చాలా మంచిగా ఉంటుంది. అలాగే మాలేస్తారు కదండి, అలా వాళ్ళు కూడా వచ్చి మధ్యలో ఇలా విజిట్ చేసి వెళ్తారు. దేవుడు మాల వేస్తారు కదా, వాళ్ళు కూడా ట్రిప్ లాగా వస్తారు కదండి, వాళ్ళు కూడా వచ్చి ఇలా విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అందుకే నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఈ మహాబలిపురము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బీచ్ వచ్చి ఇక్కడ కలుస్తుందండి. ఈ బే ఆఫ్ బెంగాల్ బీచ్ అనేది గ్రేట్ సాల్ట్ లేక్ అండి, మన సౌత్ ఇండియాలోనే. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంటుంది చూడండి, హార్సెస్ కూడా ఉన్నాయి. ఇంకో 2 or 3 రౌండ్స్ వేస్తే ఒక 15 రూపీస్ ఆ 30 రూపీస్ తీసుకుంటారు. ఐస్ క్రీమ్స్ చల్ల చల్లగా హ్యాపీగా కూర్చొని తినొచ్చు. నేను చెప్పినట్టు చూడండి, మాల వేసిన వాళ్ళు కూడా ట్రిప్కి వస్తారు కదా, వాళ్ళు కూడా ఇలా చూసుకొని అలా ఎంజాయ్ చేస్తుంటారు ఆ బీచ్ని వాళ్ళు. బట్ లోపలికి వెళ్ళలేము కానీ అక్కడ చూపించిన విధంగా అందరూ అక్కడ వరకే నిల్చుకొని ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కూర్చొని బీచ్లో కూర్చున్నాం అనుకోండి, భలే ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా ఉందో క్లైమేట్ కూడా. ఆ అలలు చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంటుంది. సో చాలామంది ఇలా వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫుల్గా క్లైమేట్ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి టెంపుల్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ముందు నా వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.